సినిమా ఆయన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మ్యాటో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్న మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా అండ్ ఫర్ షో నిజంగా ప్రస్తుతం తెలుగులో చిన్న సినిమాల బాధ కాదు రూపొందడానికి ప్రతి సంవత్సరం 100 కంటే ఎక్కువే చిన్న సినిమాలు రూపొందుతున్నాయి పోతే వాటిలో 10% కంటే తక్కువ సినిమాలే ప్రేక్షకుల నుండి ఆదరణ తీసుకుంటున్నాయి మిగతా సినిమాల శ్రమ పెట్టిన పెట్టుబడి మాక్సిమం వృధానే అవుతుంది అయినప్పటికీ కుప్పలు తెప్పలుగా తెలుగులో చిన్న సినిమా తీస్తానే ఉన్నారు ఎందుకంటే చిన్న సినిమాల్ని తీయటం చాలా ఈజీ ఫిల్మ్ మేకింగ్ మీద ఒక మాదిరి అవగాహన ఉంటే చాలు స్మాల్ బడ్జెట్ లో ఒక చిన్న సినిమా త్వరగానే రెడీ అయిపోద్ది తక్కువ బడ్జెట్ లో సినిమా చేసేయటం చాలా తేలిక కానీ రిలీజ్ చేయటమే కొంతవరకు కష్టం పోతే రిలీజ్ కు మించి ఇంకా పెద్ద కష్టం ఉంది ఏవో తిప్పలు పడి ఎలాగో కింద మీద పడి సినిమాని రిలీజ్ చేయడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి పోతే రిలీజ్ అయిన సినిమాని చూడటానికి జనాలు థియేటర్స్ కి రావాలి కదా అదే అసలు కష్టం చిన్న సినిమాలకి మంచి రిలీజ్ డేట్ దొరకటం కష్టం పెద్ద హీరోల సినిమాలు నోటెడ్ సినిమాలు రాని టైంలోనే చిన్న సినిమాలకి రిలీజ్ కి డేట్లు ఇస్తారు థియేటర్స్ ఇస్తారు మంచి రిలీజ్ డేట్లని చిన్న సినిమాలకి ఎందుకు ఇవ్వరు ఆ టైంలో పెద్ద హీరోల సినిమాల్ని హైప్ ఎక్కువ ఉన్న సినిమాల్ని చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారు ఏ సినిమానంటే ఆ సినిమాని చూడటానికి ఇష్టపడరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మంచి సినిమా సరైన కంటెంట్ ఉన్న సినిమా డ్రై సిచ్యువేషన్ లో వచ్చినా కూడా తెలుగు ప్రేక్షకులు బ్లాక్ బాస్టర్స్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి తెలుగు సినిమా చరిత్రలో అది చిన్న సినిమానా మీడియం రేంజ్ సినిమానా పెద్ద హీరో సినిమానా మ్యాటరే కాదు ఒక సినిమా ప్రేక్షకుణ్ణి ఆకర్షించాలి ఎక్సైట్ చేయాలి థియేటర్స్కి వచ్చిన తర్వాత థ్రిల్ చేయాలి అలాంటి సినిమా కోసం ఎవరు వద్దన్నా ఎలాంటి సిచ్యువేషన్స్ ఆపినా వస్తారు తెలుగు ప్రేక్షకులు థియేటర్కి ఎలా ఉందంటే పరిస్థితి పెద్ద హీరోల సినిమాలు యావరేజ్గా ఉన్నా బిలో యావరేజ్గా ఉన్నా ఆడేస్తున్నాయి మంచిగా డబ్బులు వస్తున్నాయి అలాంటి బిలో యావరేజ్ కంటెంట్తో సినిమాలు మేము తీస్తుంటే ఎందుకు చోట్లు లేదు ఎందుకు ఆటలు లేదు అని ఆలోచిస్తున్నారు చాలా మంది చిన్న సినిమాలు తీసేవాళ్ళు పెద్ద సినిమాలకు సంబంధించి కొంత వర్కౌట్ అయ్యేది హీరో ఇమేజ్ చిన్న సినిమాల్లో హీరో ఇమేజ్ ఎలా వర్కౌట్ అవుద్ది వర్కౌట్ అవ్వాల్సింది కంటెంట్ చాలా మంది చిన్న సినిమాలు తీసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటది అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టే ఉంటది కమర్షియల్ మాస్ ఫార్ములా కైమా కొట్టుండి పెద్ద సినిమాల్లో చూసి మీడియం రేంజ్ సినిమాల్లో చూసి చిన్న సినిమాల్లో కూడా చూడాలి అంటే తెలుగు ప్రేక్షకులకి ఓపిక ఉండొద్దు ఆసక్తి ఉండొద్దు చాలా చిన్న సినిమాల్లో కనిపించే కంటెంట్ కంటే బెస్ట్ కంటెంట్ ఓటీటీలో దొరుకుతుంది ఎందుకు రావాలి థియేటర్స్ కి ప్రేక్షకులు ఎందుకు వస్తారు పెద్ద హీరోల సినిమాలకే ఓటీటీల దెబ్బ మామూలుగా తగలటం లేదు కాకపోతే మేనేజ్ చేస్తున్నారు ఫ్యాన్స్ బేస్ ని ఉపయోగించుకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ యావరేజ్ కంటెంట్ సినిమాలను కూడా సేల్ చేసుకుంటున్నారు కష్టపడి హీరో మీద క్రేజ్ తో ప్రెస్టేజ్ కోసం వెర్రెత్తిపోయే ఫ్యాన్ బేస్ చిన్న సినిమాలకి ఉండదు అలాగే సోషల్ మీడియాలో జనాల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవసరమైన బడ్జెట్ కూడా చిన్న సినిమాలకు ఉండదు ఆ రెండు పవర్స్ లేకపోతే జనాల్ని మభ్య పెట్టి యావరేజ్ కంటెంట్ ని సేల్ చేసేయటం సాధ్యమయ్యే మ్యాటర్ కాదు చిన్న సినిమాలు థియేటర్స్ లో ప్రేక్షకుల్ని రప్పించడానికి ఉన్న మార్గాలు ఇవే ఒకటి హైప్ క్రియేట్ చేసుకోవటం ఏదో రకంగా హైప్ క్రియేట్ చేసుకోవటం రెండు బెస్ట్ కంటెంట్ తో సినిమా తీయటం లేకపోతే రారు సినిమాని చూడటానికి ప్రేక్షకులు థియేటర్స్ కి రారు చెప్తున్నారు టికెట్ రేట్లని అందుబాటులో పెట్టారు మంచి కంటెంట్ సినిమా థియేటర్కి వచ్చింది అయినప్పటికీ ప్రేక్షకులు రావటం లేదు అని అంటే సుందరానికి మూవీకి సంబంధించి అంటే సుందరానికి మూవీలో ఉన్న కంటెంట్ ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చింది చాలా మందికి నచ్చలేదు పబ్లిక్ లో సినిమా మీద నెగిటివ్ టాక్ ఏ ఉంది అది ఎవరు అర్థం చేసుకోవటం లేదు టికెట్ రేట్లు తగ్గించిన జనాలు థియేటర్స్ కి రావటం లేదు అంటున్నారు దేనికోసం అంటే దానికోసం రారు నచ్చిన కంటెంట్ కోసమే వస్తారు విరాట్ పర్వ మూవీ పరిస్థితి కూడా అదే ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది సమ్మతమే ఆ సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రివ్యూలు ఫస్ట్ రోజే చేయటం కాకుండా మన్ని రోజున చేయండి ఈలోపు జనం సినిమాని చూసి ఆ సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తారు అని ఒక విషయాన్ని గమనించాలి రివ్యూలు సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేయవు రివ్యూలు ఉన్నా లేకపోయినా ప్రేక్షకులే సినిమా ఫేట్ ని డిసైడ్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ అంటే సుందరానికి మూవీ ఆ సినిమాకి రివ్యూలు ఎలా పడ్డాయి 3 తక్కువ కాకుండానే మాక్సిమం రివ్యూలు రేటింగ్లు వచ్చాయి సినిమాకి పాజిటివ్ గానే కదా రివ్యూలు వచ్చాయి జనాలు బ్రహ్మాండంగా థియేటర్స్ కి రావాలి కదా రాలేదు ఎందుకని వాళ్ళ ఒపీనియన్ వాళ్ళకు ఉంటది అది వేరేగా ఉంటది అల్టిమేట్ గా ఉంటది అలానే విక్రమ్ మూవీకి చాలా మంది తెలుగులో 2.5 రేటింగ్లు వేశారు మరి ఆ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయింది డబుల్ బ్లాక్ బాస్టర్ తెలుగులో ఆ సినిమా సక్సెస్ ని
ఏ రివ్యూలు ఆపగలిగాయి. పొటెన్షియల్ మౌత్ టాక్ పబ్లిక్ లోకి వెళ్ళింది. అదే విక్రమ్ మూవీని 4th week వరకు సక్సెస్ఫుల్ గా తీసుకొచ్చింది తెలుగులో కూడా. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉన్న వాళ్ళకి, వాళ్ళ కంటెంట్ మీద నమ్మకం ఉన్న వాళ్ళకి రివ్యూలు మ్యాటరే కాదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ప్రేక్షకులు ఇవ్వాల్సిన ప్రతిఫలం ప్రేక్షకులు ఇస్తారు. ఫైనల్ గా కంటెంటే అల్టిమేట్. బెస్ట్ కంటెంట్ కి తెలుగు ప్రేక్షకుల నుండి ఉండాల్సిన సపోర్ట్, అందాల్సిన సపోర్ట్ ఎప్పుడూ ఉంటది. టెక్నాలజీ సపోర్ట్ తో సినిమా తీయడం చాలా ఈజీ అయిపోయింది. అలాగే పోటీ కూడా బలంగా పెరిగిపోయింది. చిన్న సినిమాలు తీసేవాళ్ళు అల్లా తప్ప ప్రయత్నాలు కాదు. ఓటీటీల్ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీల్లో దొరికే కంటెంట్ ని మించి బ్రహ్మాండమైన ప్రయత్నాలు చేయాలి. లేకపోతే చిన్న సినిమాలని చూడటానికి థియేటర్స్ కి జనం రారు. ఎందుకంటే వాళ్ళకి బెస్ట్ అల్టిమేట్ కంటెంట్ ఇంట్లోనే దొరుకుతుంది కదా, ఇంకా థియేటర్స్ కి ఎందుకు రావాలి? సో ఆలోచించాలి, సీరియస్ గా అలర్ట్ అవ్వాలి, బ్రహ్మాండమైన ప్రయత్నాలు చేయాలి. ఇంకా చూసుకుంటే డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు అబ్బాయి ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ మూవీ జూన్ 24 థియేటర్స్కి వస్తుంది. చోర్ బజార్ సినిమా మీద బజ్ ఇంట్రెస్టింగ్ అయితే లేదు, కానీ సినిమాకైతే 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మంచి రిలీజ్ అయి దొరికింది. దాదాపు 400,000+ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సినిమా టీజర్ ట్రైలర్ వాటన్నిటిని చూస్తుంటే రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ లా అనిపిస్తుంది. చూస్తుంటే సినిమాని ఎక్కువ ప్రమోట్ చేయడం కంటే ఆకాష్ పూరి తన ఇంటెన్షన్ ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నాడు. అందులో ప్రతి ఇంటర్వ్యూలోనూ మాక్సిమం నెపోటిజం మ్యాటర్ ని తెర మీదకి తీసుకొచ్చి దాని గురించే డిస్కషన్ నడుపుతున్నాడు. నేను రెగ్యులర్ నెపోటిజం కిడ్నీ కాదు, ప్రూవ్ చేసుకుంటాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. ప్రూవ్ చేసుకోవటంలో తప్పు లేదు, ఎవరైనా సరే ప్రూవ్ చేసుకుంటేనే సక్సెస్ అవుతారు. కానీ నెపోటిజం మ్యాటర్ నే నొక్కి చెప్పటం సరిగా అనిపించటం లేదు. తెలుగులో నెపోటిజానికి వ్యతిరేకత ఎక్కడుంది ఆకాష్? నెపోటిజం ఇక్కడ చాలా మందికి ఇష్టం, ఏ కొంతమందో వ్యతిరేకిస్తున్నట్టు ఉంటారు, కానీ చాలా మందికి నెపోటిజమే ఇష్టం. చెప్పాలి అంటే ఇక్కడ నెపోటిజాన్ని బాగా ఎంకరేజ్ చేస్తారు, గొప్పగా ఎంకరేజ్ చేస్తారు. అసలు అది సమస్యే కాదు. నిజంగా నెపోటిజం మీద వ్యతిరేకత ఉంటే బాలీవుడ్ లో మాదిరి బాయ్కాట్లు, అవాయిడ్ చేయటాలు, నిరసన తెలపటాలు చాలా కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ అలా జరుగుద్దా? ఛాన్సే లేదు. స్టార్ వారసులకి వద్దన్న పాపులారిటీ ఇచ్చేస్తారు, అవసరం లేకపోయినా నెత్తికెక్కించుకుంటారు. ఇక్కడ నెపోటిజానికి వ్యతిరేకత ఏంటి ఆకాష్? సో నెపోటిజం వ్యతిరేకత గురించి ఎక్కువ వర్రీ అవటం మానేసి ప్రూవ్ చేసుకోవటం బెస్ట్. ఎంత వారసుడైనా ప్రూవ్ చేసుకోకపోతే మాత్రం ప్రేక్షకులు పట్టించుకోరు, పొరపాటును కూడా పట్టించుకోరు. చోర్ బజార్ మూవీతో ఆకాష్ కి అవసరమైన సక్సెస్ ఎంతవరకు దొరుకుతుందో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే పరిస్థితులు ఫేవరబుల్ గా లేవు, కంటెంట్ కూడా యావరేజ్ గానే అనిపిస్తుంది. కానీ ఆకాష్ పూరి ఇంటెన్షన్ లో సీరియస్నెస్ ఉంది. ఒక సరైన డైరెక్టర్ తగిలితే లెక్క మారిపోద్ది. ఎవరో ఒక డైరెక్టర్ వెయిట్ చేస్తానే ఉంటాడు ఆకాష్ పూరికి అవసరమైన బ్రేక్ ఇవ్వడానికి. ఆ స్పెషల్ డైరెక్టర్ వీలైనంత త్వరగా ఆకాష్ పూరిని కలవాలి, అతనికి అవసరమైన బ్రేక్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.